ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్। కేటీఆర్ ఫామ్ హౌస్ లో అక్రమాలు చేశాడని రేవంత్ రెడ్డి నిరూపిస్తే జైలుకు పంపారన్నారు। దళితుల భూములు ఆక్రమించుకొని రైతు వేదికలు కట్టారని ఆరోపించారు। ఈటలపై చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్ మిగతా మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు। కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జ్ सीबीआई तो निष्पक्षपातंगा विचारण చేయించాలని డిమాండ్ చేశారు। మమ్మాటికి ఎవరు కాదనని వాస్తవం వీదల బడుగు బలహీన వర్గాల గరీబుల భూముల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్దల్లాగా వీర విహారం చేస్తున్న దానికి కొన్ని సాక్ష్యాలను మేము ఉంచడానికి ప్రయత్నం చేస్తాం। నెక్స్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు presentation focusing on series of allegations from different ministers of KCR cabinet lo unnatundi mantrula meeda roju okati ee paper anna chudandi ee roju anna chudandi edo oka mantri meeda aadharatho kurinatundi aaropanalu vastha unnayi nimmaku nirettinattu vivaristaa unnaru। ee sandarbhamlo gaurav mukhyamantri garini vignapti chestha unnam chuinchaboye ee mantri kuda maaku mitrudu gaadu ఎవరి మీద కూడా దేశము లేదు కానీ వాస్తవాలను మాత్రమే బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం। గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి గాని స్వతహాగా నాకు గాని ఎవరి మీద